జై శ్రీమన్నారాయణ. ప్రతి ఇంట్లోనూ కూడా రాగి కాయిన్స్ ఉంటే చాలా చాలా మంచిది. ఎక్కడ రాగి కాయిన్స్ అంటే బీరువాలో రాగి కాయిన్స్ ఉండొచ్చు, అలాగే దేవుని మందిరంలో రాగి కాయిన్స్ ఉండొచ్చు. మీరు వాడే పర్సలో అంటే డైలీ బయటికి ఇంట్లోకి తీసుకెళ్ళి తీసుకొచ్చి డబ్బులు పెట్టుకునే దాంట్లో రాగి కాయిన్ ఉంటే మంచిది, అలాగే క్యాష్ బాక్స్లో రాగి కాయిన్ ఉంటే మంచిది. ఏ రాగి కాయిన్, ఉత్తి రాగి కాయినే పెట్టుకునే వాళ్ళని నేను చాలామందిని చూశాను. కానీ ఉత్తి రాగి కాయిన్ కన్నా వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి కానీ ఉన్న రాగి కాయిన్, అంటే ఆ రూపం ఉన్న రాగి కాయిన్ని, పూజించిన రాగి కాయిన్ని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఇంకా అదృష్టం అనేది ఉంటుంది. చూడండి, శ్రీపతి లక్ష్మీదేవి పతి అంటే లక్ష్మీనారాయణులు, అలాగే వెంకటేశ్వర స్వామి అంటే అవతారాలన్నిటిలోనికి కూడా వెంకటేశ్వర స్వామి అవతారం కాదండి, అర్చామూర్తి. ఆ స్వామి, ఆ స్వామి అంతటా ఆయనే వచ్చి వెంకటాచలం కొండ మీద నిలుచున్నారు, ఏది మన కోసం. కాబట్టి ఎవరైతే చూడండి, అంటే విష్ణుమూర్తి అవతారాల్లో రాముణ్ణి చూసినా, కృష్ణుణ్ణి చూసినా, నరసింహస్వామిని చూసినా మీకు మొత్తం ఒళ్ళంతా బంగారం అనేది ఉండదు. కానీ వెంకటేశ్వర స్వామి అవతారంలో వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకు అసలు పాదాలు కూడా కనిపించవండి, మొత్తం ఆ పాద మస్తకంలో ఆయనకి ఓన్లీ చెక్స్ ఒక్కటే కనిపిస్తాయి, అంటే మొత్తం అంతా లక్ష్మీదేవితోటి బంగారంతోటి నిండిపోయి ఉంటాడు ఆయన. లేదా బంగారం లేదంటే మొత్తం పువ్వులతోటి నిండిపోయి ఉంటాడు, లేదా మొత్తం అంతా కూడా తులసి దళాలతో నిండిపోయి ఉంటాడు. ఆయన ఎక్కడా కూడా ఆయన శరీరం అనేది బయటకు ఎక్కడా కనిపించదు, ఏది కేవలం ఈ బుగ్గలు మాత్రమే కనిపిస్తాయి. అంటే అసలు శ్రీనివాసుడు అంటేనే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే శ్రీ అన్నది ఆ తల్లి ఆయన్ని అంత అందంగా వరించింది అని మనకు అనిపిస్తుంది. అలాగే చూడండి, అంటే నేను ఇది గొప్పగా చెప్తున్నానని కాదు, చాలామందిని మగవాళ్ళనైనా సరే, అంటే ఇప్పుడు సపోజ్ మగవాళ్ళు బంగారం పెట్టుకోవాలంటే మ్యాక్సిమం ఒక 5 కాసులు మించి పెట్టుకోలేరు అని నేను అనుకుంటున్నాను. అంటే ఏ చైనో, 2 ఉంగరాలో ఇవి, ఒక కడియం కింద, లేదా కనీసం ఇంకొంచెం తప్పితే ఓ 10 కాసులు అనుకోవచ్చు. కానీ కొంతమంది మగవాళ్ళు ఎలా లేదనుకున్నా వాళ్ళ ఒంటి మీదే ఒక 25 కాసులు, ఒక 50 కాసులు ఉండేటట్టుగా పెట్టుకునే వాళ్ళని నేను చాలామందిని చూశానండి. ఏంటి అంటే వాళ్ళు ఆరాధించేది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాగే ప్రతి సంవత్సరము 3 నెలలకో 6 నెలలకో 4 నెలలకో వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి మనసు బాగోలేదు అన్నప్పుడల్లా పెద్ద తిరుపతి వెళ్ళిపోవడం, ఆ స్వామి దర్శనం చేసుకుంటాం. అంటే నేను వీళ్ళని గమనించాను, ప్లస్ కొంతమందిని అడిగాను కూడా. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా మనం ఆరాధిస్తామో ఆ స్వామి ఎలాగైతే ఉంటారో అలాగే మనం ఉంటాం అనేది జరుగుతుంది. అలాగే ఎందుకని నేను ఈ విషయం చెప్తానంటే, బంగారం కూడా మగవాళ్ళు, ఆడవాళ్ళు అంటే పైనుంచి కిందకి ఎంత పెట్టుకున్నా, మనకి 2 కేజీలు పెట్టుకున్నా కూడా సరిపోదు అనుకోండి, కానీ మగవాళ్ళు పెట్టుకుంటాం అనేది చూడండి ఎంత అదృష్టం ఉంటే పెట్టుకుంటారు. అంటే ఆ అదృష్టం ఎవరి నుంచి వస్తుందంటే వెంకటేశ్వర స్వామి నుంచే వస్తుంది. ఏ వెంకటేశ్వర స్వామిని అయితే మనం ఆరాధించడం మొదలు పెడతామో ఆ స్వామి మనకి ఇవ్వటం అనేది మొదలు పెడతారు. అయితే ఫస్ట్ అంటే బంగారంతోనైనా, వెండితోనైనా, రాగితోనైనా, పంచలోహాలతోటైనా ఆరాధించండి, కానీ రాగితో ఆరాధించే వెంకటేశ్వర స్వామి మూర్తిని గనక మీరు ఆరాధిస్తూ అర్చన చేస్తూ తులసి దళాలతోటి కావచ్చు, అభిషేకం కావచ్చు, మీ ఇష్టం గోవింద నామాలతో కావచ్చు, మీ దేవుడు మందిరంలో పెట్టుకుని, లేదంటే మీరు అంటే ఆఫీస్ ఉంటే గనక ఆఫీస్లో, లేదంటే క్యాష్ బాక్స్లో పెట్టుకుని మీరు పూజించండి, మీకు ఆటోమేటిక్గా అంచెలంచెలుగా మీ ఆస్తులు పెరగడం సునాయసంగా. కానీ గుర్తించాలి, ఆహా ఈ స్వామిని ఆరాధించటం వల్లనే కదా నేను ఇంత అదృష్టవంతుణ్ణి అయ్యాను, అప్పు లేకుండా ఆస్తులు పెరుగుతూ సంతోషంగా భార్యాబిడ్డలతో ఉన్నాను కదా అన్న విషయం మీరు గమనించాలి. కానీ ఎవరైతే వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని రాగి కాయిన్ రూపంలో గనక పూజిస్తారో వాళ్ళకి సిరులు ఇంట్లో కురుస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, అయితే నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి కాయిన్స్ ఎవరు, అది కూడా తక్కువ కాయిన్సే పెడుతున్నానండి, లిమిటే తప్ప భారీగా అయితే మటుకు నేను పెడతలేదు. ఎవరికైతే కావాలి అని అనుకుంటారో వాళ్ళు 16వ తారీఖు 12వ నెల 2018 లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ఎందుకనంటే 16వ తారీఖున నేను పూజలో పెట్టాలి కాబట్టి, మీ గోత్రనామాలు నాకు కావాలి కాబట్టి. అప్పుడే మీకు మీకు ఒక కాయిన్, అంటే కొన్ని కాయిన్ పెట్టినప్పుడు ఆ కాయిన్లో ఒక కాయిన్ మీద భగవంతుడు మీ పేరు రాసినట్టు లెక్క. ఆ మీ పేరు మీ గోత్రం నామాలు ఆ స్వామి పాదాలకు చేరినాయి కాబట్టి ఒక కాయిన్ మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఎవరైతే మీ ఇంటిని అదృష్టవంతంగా చేసుకోవాలి అని అనుకుంటారో ఈ కాయిన్స్ని మీరు 16 లోపల రిజిస్ట్రేషన్ చేయించుకుని తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతి నిత్యం పూజించి అదృష్టకరమైన జీవితం మీరు పొందాలని, అప్పులన్నీ తీరి ఆనందంగా భార్యాబిడ్డలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ.